నెల్లూరు జెడ్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. మంత్రి సోమిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కాకాని నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అభివృద్ధిని ఓర్చుకోలేకే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. అటు సోమిరెడ్డి బెదిరింపులకు భయపడబోనని కాకాని అన్నారు. ఈ గందరగోళం మధ్య జెడ్పీ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఆ గౌరవులు గురించి ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నాం తప్ప ఈ పాయింట్ మీద మాట్లాడలేదు. మేము పండితుల దాని గురించి డిస్ప్యూట్ చేయలేదు. వాళ్ళు అడిగాం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అడిగింది ఏంటంటే ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి, ఎందుకు జరిగాయి అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందో భాగంగా కాదు. మేము అడిగేదండి వీటికి సంబంధించి వంట ఎవరైన తర్వాత వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వర్తులు సంబంధించి వర్తం జరగలేదు. వర్తులు జరగకుండా అక్కడ వర్తు జరిగినట్టుగా చెప్పారు కాబట్టి ఎగ్జిక్యూట్ చేసినట్టుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చారు కాబట్టి దాని మీద పోయాం. దాని మీద మేము చూస్తాం వర్తం జరగలేదు. ఇప్పుడు వర్తలు జరుగుతున్నాయి. మంటలు పండించలేదు అనేటువంటి క్వశ్చన్ మాట్లాడుతున్నా. జరిగినటువంటి అవకాశంలో పంటలు పండిస్తున్నాం అని చెప్తున్నా. మనం గంగు బిల్లు చేసుకుంటామండి. ఆ గంగు బిల్లు గురించి ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నాం. కావలి కాలువ చరిత్రలో 60,000 ఎకరాలు దాటి 1 ఎకరా బండ్లే. ఈ సంవత్సరం 1 లక్ష ఎకరాలు, 2016లో 1 లక్ష ఎకరాలు. కనుపూరు కాలువ వాళ్ళకి మండిపోతుంది, కడుపు మండిపోతుంది వైసీపీ ఎమ్మెల్యేలకి. ఎందుకంటే వర్షాలు పడకుండా నవంబర్ డిసెంబర్లో కనుపూరు కాలువ చివరాఖరి వరకు బండేపల్లి వరకు రివర్స్ పంపింగ్ పెట్టి పండించాం. అయన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఈరోజు 7 లక్షల